హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరావుపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగృత మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనం అయ్యేదాకా సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నర్సరావుపేట. నమస్తే, బి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. నర్సరావుపేట పట్టణ పరిధిలోని టిట్కో హౌసింగ్లో నిర్వహిస్తున్న క్వారంటైన్ సెంటర్ను పరిశీలించిన జేసీ సబ్ కలెక్టర్ డిఎంహెచ్ఓలు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అడిగొప్పల నిదానం పాటి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైకాపా నాయకులు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఇస్సపాలెం అమ్మవారి దేవాలయానికి కాలినడకన వెళ్లి మొక్కులు చెల్లించిన మహిళా సంఘాల నాయకులు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటూ రొంపిచర్ల మండలం మర్రిచెట్టిపాలెంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, డాక్టర్ గోపిరెడ్డి అభిమానులు. నర్సరావుపేట పట్టణ పరిధిలోని చిలకలూరిపేట రోడ్డు బైపాస్ వద్ద ఉన్న టిట్కో హౌసింగ్ కాంప్లెక్స్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్వారంటైన్ సెంటర్ను జిల్లా జాయింట్ కలెక్టర్ పి ప్రశాంతి, నర్సరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నూపూరు, అజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ యాస్మిన్, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రమణ నాయక్లు సందర్శించి రోగులకు అందజేస్తున్న సౌకర్యాలు, పరిస్థితులను సమీక్షించారు. ఎన్నో రోజులు వచ్చి 8 రోజులు. పేదల పెన్నిది పిలిచిన వెంటనే పలికే నాయకుడు, తమ అభిమాన నేత ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కరోనా వైరస్ నుంచి కోలుకుని త్వరగా ప్రజా జీవితంలోకి రావాలని కోరుకుంటూ నర్సరావుపేట పట్టణంలోని మహిళా సంఘాల నాయకులు ఇస్సపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయానికి కాలినడకన వెళ్లి చీర సారెలను అమ్మవారికి అందజేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆపదలో సమస్యలో తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే శ్రీనన్న త్వరగా కోలుకుని ప్రజా జీవితంలోకి రావాలని, ఈ సందర్భంగా అమ్మవారిని మొక్కుకున్నామని మహిళా సమైక్య నాయకులు పూనూరు కృష్ణకుమారి, షాహిద, అనురాధారెడ్డి అన్నారు. శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆరోగ్యం కుదుట పడితే మేము ఇసపాలెం అమ్మవారికి సారిస్తామని మొక్కున్నాము. ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఈరోజు ఆదివారం మా మహిళా సంఘాలందరం కూడా, వైఎస్ఆర్ మహిళలు అందరం కూడా వచ్చి మా మొక్కుని తీర్చుకున్నాము.
ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించాము. త్వరగా బయటికి వచ్చి ప్రజాసేవలో పాల్గొనాలని చెప్పేసి ఆశిస్తున్నాము. అమ్మవారి దయ ఆయన మీద వాళ్ళ కుటుంబం మీద ఉండాలని చెప్పేసి ప్రార్థించాము. నమస్కారం అండి. గౌరవనీయులైన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కరోనా నుంచి జయించి ప్రజల మనిషిగా ప్రజలకు తోడై ఉండాలని ఎప్పుడు కూడా మేమందరం ఆయనకు బాగలేదనగానే మేమందరం అమ్మవారిని దండం పెట్టుకుని మొక్కుకోవటం జరిగింది. అలాగే ఈరోజు సండే కాబట్టి ఆదివారం అమ్మవారికి పూజ కోసం అని చెప్పేసి సార్ తీసుకొని అందరం కూడా వైఎస్ఆర్సీపీ తరఫున డాక్టర్ గారి కోసం మేము గుడికి రావటం జరిగింది. అలాగే అమ్మవారి ఆశస్సులు ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీకి కానీ పిల్లలకు భార్య పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మేము ఈరోజు మొక్కుబడి చెల్లించడానికి వచ్చాము. అలాగే మళ్ళీ ఎప్పుట్లాగా ప్రజల మనిషిగా ఉండి ప్రజలకు తోడుగా ఉండి నేనున్నాను అంటూ అండదండలుగా ఉండి కూడా ఎప్పుడు కూడా మా అందరికీ పెద్ద దిక్కైన ఆయన ఎప్పుడు కూడా ప్రజల మనిషిగా ఉండాలని చెప్పేసి మేము అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కరోనాను జయించి త్వరగా ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షిస్తూ రొంపిచర్ల మండలం మర్రిచెట్టు పాలెంలోని చర్చిలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఎంఐఎం పార్టీ నాయకులు మౌలాలి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు బాదుగున్నల శ్రీను, వైకాపా నాయకులు జాక్రియా, ఆరిఫ్లు ఈ ప్రార్థనలో పాల్గొని తమ అభిమాన నేత ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని, ఆయన ప్రజాసేవలోకి రావాలని ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామాల్లో పండ్లు పంపిణీ చేశారు. ప్రభువా, మా యొక్క తండ్రి నాయన అయ్యా, మరి డాక్టర్ గారి కొరకు ప్రార్థన చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఏసయ్యా, ఇదిగో నీ దాసులు తండ్రి అయ్యా, మరి ఆ గోపిరెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా ఇదిగో నాయన, మరి సార్కున్నటువంటి ఆ యొక్క ప్రభు బలహీనత నుండి నాయన త్వరగా అయ్యా మరి విడిపించండి, స్వస్థపరచండి తండ్రి. అయ్యా ఇదిగో నాయన, నీ దాసులు మీరు త్వరగా స్వస్థపరిచి మనందరి విషయం కాదు, మనందరము ఎంతో కలిసికట్టుగా దీనిని దేవుణ్ణి ప్రార్థించాము. తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కరోనా నుండి కోలుకుని త్వరగా ప్రజాసేవలోకి రావాలని కోరుకుంటూ పట్టణ పరిధిలోని 1-34 వార్డులు వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ ఆదాం, రామిశెట్టి కొండ, షేక్ గౌస్, షేక్ సుభాని, లారీ గౌస్ ఆధ్వర్యంలో అడిగొప్పల నిదానం పాటి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహించారు. దేవాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించామని ఈ సందర్భంగా రామిశెట్టి కొండ అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కరోనా నుండి కోలుకుని త్వరగా ప్రజా జీవితంలోకి రావాలని కోరుకుంటూ పట్టణ మైనార్టీ సెల్ నాయకుడు షేక్ ఆధర్ బాషా ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ సెంటర్లోని పిల్లి నాగన్న సత్రంలో ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ పేద ప్రజలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. గత 18 సంవత్సరాలుగా ఈ దేవాలయం ఏర్పడి ఇక్కడ స్వామివారికి అనుచారంగా వైభాష ఆగమనించా స్వామికి సేవ చేస్తూ ఇక్కడ స్వామికి నిత్య నైవేద్యాలు జరుపుతూ ఉన్నాము. స్వామివారి యొక్క మహిమ తెలుసుకున్న మా ఫాదర్ బాషా గారు కానీ మా దేవాలయ పెద్దలు ఈ యొక్క ఇది నాగసత్వం యొక్క దేవస్థానంలో స్వామివారికి ఈ రోజున విశేషమైనటువంటి రంగారావు గారు నష్టపేట శాసనసభ్యులు కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ ఆరోగ్యం కుదుటపడి కానీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అందుకని మేము మార్కెట్ సెంటర్లో శ్రీరాములారి గురి పిల్లి నాగన్న సత్రం గుడిలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేశాం. అదిగాక 50 మందికి భోజనాలు కూడా పంచాం. మాకు కష్టం వస్తే దేవుడు వస్తాడని తెలియదు కానీ మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజలందరూ ఎప్పుడు పిలిచినా వస్తారు. అలాంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మేము ప్రజల మందు త్వరలో వచ్చి ప్రజా సమస్యల మీద సేవ చేసి అందరికీ అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటాం. వార్తల్లో చిన్న విరామం. డైరెక్టర్లే టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్బోర్డ్ టెక్నోస్కూల్.
అబాకస్, బేసిక్ మ్యాథ్స్, ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్యూ స్కూల్. ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ, విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించటం మా ప్రత్యేకత. క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వం మరియు మేధాశక్తిని పెంపొందించుటకు డాన్స్, కరాటే, యోగా క్లాసెస్ నిర్వహణ, ఫీల్డ్ ట్రిప్స్. ఒత్తిడి లేని విద్యకు, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు, విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ చిత్తూర్ స్కూల్. నరసరావుపేట పట్టణ నడిబొడ్డున అతి విశాలమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ. మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా, ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్. ప్రతి శనివారం నో బ్యాగ్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ. గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి. నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, రిక్షా సెంటర్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. ఫోన్ నంబర్ 9949296466. వార్తలకు తిరిగి స్వాగతం. నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన లాక్డౌన్ బంద్ను విజయవంతం చేసి ప్రజలకు కోవిడ్-19 పై అవగాహన కల్పించడంలో ముందు వరుసలో నిలిచి సేవలు అందించిన నర్సరావుపేట డీఎస్పీ మేడపాటి వీరారెడ్డికి వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన మనం ఫౌండేషన్ వారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేసిన సందర్భంగా నర్సరావుపేట ఆర్యవైశ్య సంఘం, శ్రీ కంజకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అభివృద్ధి కమిటీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు డీఎస్పీ వీరారెడ్డిని అభినందించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షులు కొత్తూరు కిషోర్, చింతాపుల్లారావు, ద్వారకా వాసు, కొత్తమాసు మల్లారావు, గాదంశెట్టి రామకృష్ణ, భక్తులు వెంకటేశ్వరరావు, అర్ధగిరి వాసు, కొత్తూరు సురేష్, పచ్చి పులుసు జగన్నాథరావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజున నర్సరావుపేట డివిజనల్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి, అంటే డిఎస్పీ గారికి, కడప జిల్లా మనం ఫౌండేషన్ వారి ద్వారా లైఫ్ అచీవ్మెంట్ అవార్డు, అంటే కరోనా-19 దాంట్లో చేసిన సేవలకు గుర్తింపుగా మనం ఫౌండేషన్ వారు సత్కరించారన్నమాట నిన్నటి రోజున డిఎస్పీ గారిని. ఆ సందర్భంగా డిఎస్పీ గారికి అభినందనలు తెలియజేయడానికి వ్యాపారస్తులు, అలాగే వ్యాపారస్తుల తరఫున ఛాంబరు కాకుండా ఆర్యవైశ్య సంఘం, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం జనరల్ సెక్రటరీ చింతా పుల్లారావు గారు, అట్లనే కాబోయే ప్రెసిడెంట్ గారు ద్వారకా వాసు గారు, అలాగే అమ్మవారి దేవస్థానం చైర్మన్ మా కొత్తమాసు మల్లారావు గారు, వీళ్ళందరినీ మిగతా ఛాంబర్ ప్రతినిధులను కూడా కలుపుకొని పోయి డిఎస్పీ గారిని సన్మానించడం జరిగింది, అభినందనలు తెలియజేయడం జరిగింది. ఆయన చాలా సంతోషించడం జరిగింది. సేవలు చేసే వాళ్ళని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా అనే దానికి చిన్న ఉదాహరణ ఇది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోగ్యం త్వరగా కుదుటపడి ప్రజా జీవితంలోకి రావాలని కోరుకుంటూ నర్సరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద 7వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గేరా ధర్మారావు, డీలర్ జిలానీ సైద ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన నర్సరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ప్రజల్లో మమేకమే, ప్రజలతో తిరిగే వ్యక్తి, కరోనా విషయంలో కూడా ఎన్నో సేవలు చేశారు, ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క చిన్న కార్యక్రమం కూడా ఫోన్ చేస్తే వచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి మన నర్సరావుపేట నియోజకవర్గంలో మనకు దొరకడం చాలా అదృష్టం. అయితే మన దురదృష్టకరం ఏంటంటే, అనుకోని రీతిలో ఎమ్మెల్యే గారికి పాజిటివ్ రావడం వలన సుమారు ఇప్పుడు 15 రోజుల నుంచి ప్రజల్లోకి రాకుండా ఆగిపోయారు. రానందువల్ల ప్రజలు చాలా బాధపడుతున్నారు. అయితే సార్, నేను కోలుకుంటున్నాను, అతి త్వరలోనే మీ ముందుకు వస్తానని చెప్పింది ఎమ్మెల్యే గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. వారి యొక్క స్టేట్మెంట్ని ప్రజలు చూసి చాలా సంతోషకరంగా ఉండి ఆ యొక్క తగ్గిందన్న సంతోషంతో ఈరోజు యొక్క మాల్చమ్మ చెట్టు కాడ పూజలు చేయడం జరిగింది. ఈ యొక్క బోయ బజార్ నుండి ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క ఉత్సాహవంతులు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరం కలిసి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోగ్యం త్వరితగతిన మెరుగుపడి ఆయన తిరిగి ప్రజాసేవలోకి రావాలని కోరుకుంటూ నర్సరావుపేట ఇండిపెండెంట్ పాస్టర్ ఫెలోషిప్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్జీఓ హోంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
సమావేశంలో ఫెలోషిప్ అధ్యక్షులు పి సుబ్బారావు, సెక్రటరీ సిహెచ్ రాజు, వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి, ఎన్ అజయ్ పీటర్, గౌరవ అధ్యక్షులు వైద్య సుబ్బారావు, జేఎస్ తిమోతి, ఫ్రాంక్లిన్, విజయ ప్రసన్నలు పాల్గొన్నారు. నా పేరు సుబ్బారావు పాస్టర్ గారు. నర్సరావుపేట ఇండిపెండెంట్ పాస్టర్స్ యూనియన్ ఫెలోషిప్కి ప్రెసిడెంట్గా నేను చేస్తున్నాను. ఈ సమావేశం ఎందుకు నిర్వహించామంటే మా శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి పోయిన వారంలో COVID-19 అనేది తెలిసింది. దాని నిమిత్తము మా యూనియన్ పాస్టర్స్ అందరికీ మేము గ్రూప్లో షేర్ చేసి ప్రతి ఒక్కరూ సంఘాలతో మీరు ప్రార్థించవలసిందిగా మన ఎమ్మెల్యే గారి కొరకు, ఆరోగ్యం కొరకు తెలియజేశాము. వారు పాస్టర్స్ అందరూ సహకరించి మా గౌరవ శాసనసభ్యులు గారి కొరకు ప్రార్థించారు. దేవుడు వారిని కృపచూపి ఆరోగ్యవంతులుగా చేసినట్లుగా మరలా రాత్రి వార్తలు విన్నాము. దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ గౌరవ శాసనసభ్యుల గారికి మేము కృతజ్ఞతగా మేము ఈ సమావేశం ఏర్పాటు చేసి ప్రార్థించిన ప్రతి దైవ సేవకునికి వారి సంఘాలకు మేము కృతజ్ఞత తెలియజేయడానికి ఈ నర్సరావుపేట ఎన్జిఓ హోమ్లో నర్సరావుపేట ఇండిపెండెంట్ పాస్టర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఎందుకు జరిగిందంటే, గౌరవనీయులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నర్సరావుపేట ఎమ్మెల్యే గారు గత వారంలో కరోనా వ్యాధి వల్ల ఆయన అనారోగ్యం పాలయ్యడం జరిగింది. ఈ వారం అంతా కూడా మరి మా సంఘాలలో సంఘస్థులందరూ చేత ప్రార్థన చేయించడం జరిగింది. ఈ వారం ఆయనకి మంచిగా ఆరోగ్యం ఉందని తెలిసింది. కాబట్టి ఆయన తన పనుల్ని చక్కగా చేసుకునేదానికి గౌరవనీయులు, మంచి పరిపాలనా అధ్యక్షుడు అలాంటి వ్యక్తి ఈ వ్యాధి రావడం అనేది మరి మాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదైనప్పటికీ దేవుని కృప ఆ బిడ్డ మీద ఉండటం వల్ల క్షేమంగా మంచిగా ఉన్నాడని తెలిసింది. రైతులు సాగు చేస్తున్న పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఎం విజయ భారతి అన్నారు. రొంపిచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో జరిగిన వ్యవసాయ అధికారుల సమీక్షా సమావేశంలో విజయ భారతి పాల్గొని అధికారులు రైతులకు ఈ క్రాప్ బుకింగ్పై అవగాహన కలిగించాలని అన్నారు. పంటల సాగు విషయంలో వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు విక్రయించే పురుగుల మందులు, ఎరువులపై దృష్టి సారించాలని అన్నారు. అధిక రేట్లకు ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రాప్ బుకింగ్ వచ్చే నెల 30వ తారీఖులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన గోడౌన్లో రైతుల నిల్వ ఉంచిన పంటలు ధాన్యాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ మస్తానమ్మ, మండల వ్యవసాయ అధికారి బి శ్రీనివాస్ నాయక్, నాదెండ్ల వ్యవసాయ అధికారి ప్రసాద్, ఎడ్లపాడు ఏవో శైలజ, చిలకలూరిపేట ఏవో శ్రీలత, నర్సారావుపేట ఏవో సుబ్బారెడ్డి, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చేవారికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాల మేరకు రొంపిచర్ల పోలీస్ స్టేషన్ సర్వాంగ సుందరంగా ఆధునీకరించాలని ఎస్ఐ వెంకట్రావు అన్నారు. స్టేషన్ వాతావరణంతో పాటు స్టేషన్లో తమ సిబ్బంది సైతం వివిధ పనులపై స్టేషన్కి వచ్చేవారికి మర్యాదపూర్వకమైన ఆహ్వానాన్ని అందజేస్తామని అన్నారు. ఈ సంవత్సరం కొత్తగా మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి విశాల్ గున్ని గారి యొక్క ఆదేశాల ప్రకారం, ఆయన వినూత్నమైన ఆలోచనల ప్రకారం కొత్తగా ఈ సంవత్సరం జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా మోడలింగ్ చేసి ఇన్నోవేటివ్గా వాటన్నిటిని కూడా రెనోవేషన్ చేసి కొత్తగా ముస్తాబు చేయడం జరిగింది. దానిలో భాగంగా రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కూడా దాదాపు ముస్తాబు చేసి కొంచెం వర్షాకాలం వల్ల వర్షాలు పట్టడం వల్ల కొంచెం సమయాతీతమైనది. అది లేకపోయినట్టయితే ఈరోజుకి మనం కూడా రొంపిచర్ల పోలీస్ స్టేషన్ రెనోవేషన్ పూర్తి చేసి ఉండేవాళ్ళం. దీంట్లో భాగంగా ఈ రెనోవేషన్ అనేది ఎందుకు చేయడం జరిగిందంటే, కొత్తగా వచ్చే పబ్లిక్కి వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్, పోలీస్ స్టేషన్ రావడానికి ఆసక్తి చూపించడానికి. గతంలో పోలీస్ స్టేషన్ కానీ పోలీసులు అంటే ఏదో భయభ్రాంతులు గురయ్యే పరిస్థితులు ఉండేవి. అట్లా కాకుండా పోలీస్ స్టేషన్కి ఎవరైనా సరే, ఆడవాళ్ళు కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎవరైనా సరే ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఒక మంచి వాతావరణంలో తెలియజేసి వాళ్ళు ఈ పోలీస్ స్టేషన్ ద్వారా న్యాయం పొందాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో మన ఎస్పీ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది జిల్లా వ్యాప్తంగా చేసినందుకుగా నిన్న డీజీపీ గారు కూడా ఎస్పీ గారిని, అలాగే జిల్లా ఉన్నటువంటి అందరు పోలీసు వ్యవస్థను కూడా చాలా కొనియాడటం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సారావుపేట పట్టణ పరిధిలోని టిట్కో హౌసింగ్లో నిర్వహిస్తున్న క్వారంటైన్ సెంటర్ను పరిశీలించిన జేసీ సబ్ కలెక్టర్ డిఎంహెచ్ఓలు.
ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అడిగొప్పల నిదానం పాటి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైకాపా నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఇస్సపాలెం అమ్మవారి దేవాలయానికి కాలినడకన వెళ్లి మొక్కులు చెల్లించిన మహిళా సంఘాల నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కోరుకుంటూ రొంపిచర్ల మండలం మర్రిచెట్టిపాలెంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ గోపిరెడ్డి అభిమానులు ఇవినాటి వి న్యూస్ వార్తలు తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట.